నా జీవితం ప్రజాసేవకే అంకితం. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన జీవితం ప్రజాసేవకే అంకితమని 16 సంవత్సరాలుగా దేశ రక్షణ కోసం యుద్ధ విమానాలు నడిపానని, అనంతరం రాష్ట్రపతి భవన్ లో అత్యున్నత స్థాయి అధికారిగా పనిచేసి ప్రజాసేవ కోసం రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని, నల్లగొండ ఎంపీగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు నల్లగొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆయన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం లక్ష్మీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, కేసీఆర్ బీజేపీలు కుమ్మక్కయ్యాయని, కేసీఆర్ 16 కాదు 26 గెలిచినా లాభం లేదన్నారు. కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, ప్రతి కుటుంబానికి 6,000 చొప్పున సంవత్సరానికి 72,000 ఇస్తారన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ 4.5 సంవత్సరాలుగా మద్దతు తెలుపుతున్నాడని, ఓట్ల కోసం ఇద్దరు రాజకీయం చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఉత్తమ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.